వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తొలి ఏకాదశి ఇది మనకు రేపు రాబోతుంది, అంటే జూలై 17వ తేదీన కూడా మనకు తొలి ఏకాదశి రాబోతుంది. అసలు తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈరోజు ఉపవాసం ఎందుకు ఉండాలి, ఇవి తెలుసుకునే ముందు మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకైతే షేర్ చేయండి. వారు కూడా తొలి ఏకాదశి అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, దానికి అంటే ఉపవాసం ఎందుకు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా చాలామందికి తెలియకపోతే వాళ్ళు తెలుసుకుంటారు. అంటే నేటి తరం జనరేషన్ కూడా తెలియకపోతే వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక మనం అసలు తొలి ఏకాదశి అంటే హిందువులకు, అంటే ఏకాదశి అనేది కూడా హిందువులకు అత్యంత శుభప్రదమైనటువంటిది తిది. అంటే ఏడాది పొడవునా కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశులు అన్నీ ప్రత్యేకమే. అయితే వాటిలో తొలి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత మాత్రం వేరని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జూలై 17వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. అంటే జూలై 16వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి కూడా ప్రారంభమవుతున్నట్టుగా కొంతమంది పెద్దలు అయితే చెప్తున్నారు. ఏకాదశి గడియలు జూలై 17వ తేదీ అంటే బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషాల వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే అందుకే తొలి ఏకాదశి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదనేసి కూడా చెప్తున్నారు. జూలై 17వ తేదీ బుధవారం తొలి ఏకాదశి, ఏడాది పొడవునా వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని మాత్రం తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ తొలి ఏకాదశి ఎలా ఆరంభమవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే, అయితే అప్పట్లో తొలి ఏకాదశి రాగానే వానాకాలం ఆరంభం అవుతుంది అనేసి కూడా చెప్పుకునేవాళ్ళం. అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల కారణంగా అంటువ్యాధులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోతాయనేసి కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఆ కాలాన్ని బట్టి, ఆ కాలంలో వచ్చేటువంటి పరిస్థితులను బట్టి. అందుకే తొలి ఏకాదశి రోజు ఉపవాస నియమాలు కూడా కఠినంగా పాటించేవారట. అందుకని తొలి ఏకాదశి ఇవన్నీ, ఇప్పుడు వర్షాకాలం, వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటరు, ఇక డ్రైనేజీ వ్యవస్థ, రకరకాల దోమలు పెరగడం, చెట్లన్నీ కూడా ఎక్కువ పచ్చగా ఉంటాయి, దాంతోపాటు చెట్లు ఉండడంతో దోమలు, రకరకాల కీటకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అందుకనేసి అనమాట. ఇక ఇక్కడ లంకనం పరమ ఔషధం అని ఒక మాట మన పెద్దలు చెప్పేవాళ్ళు. అయితే లంకనం పరమ ఔషధం అన్నట్టుగా కూడా ఉపవాస దీక్షలకు తొలి ఏకాదశి నుండే మొదలవుతుంది. అంటే ఈ మన సంవత్సరంలో చేసేటువంటి ఉపవాస దీక్షలు ఏవైతే ఉంటాయో ఇక్కడి నుండే మొదలవుతుంది అనేసి కూడా చెప్తున్నారనమాట. అంటే తొలి ఏకాదశి రోజు నుంచి కూడా రాత్రి సమయం అనేది కూడా మనకు పెరుగుతుంది. ఎందుకురా అంటే ఇక్కడ మనకి డే టైం అనేది కూడా జనరల్గా 12 గంటలు, రాత్రి 12 గంటలు ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ తొలి ఏకాదశి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి కూడా రాత్రి సమయం అనేది పెరుగుతుంది. అంటే నిద్ర రాని వాళ్ళకి ఎలా అయితే ఇంకా ఎప్పుడు రాత్రి తెల్లారలేదని ఏ విధంగా చూస్తూ ఉంటారో అటువంటి వారికి ఇప్పుడు కూడా ఇంకా మరి కొంత సమయం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే తొందరగా చీకటి పడడం, లేటుగా తెల్లారడం అనేది కూడా జరుగుతుంది. టైం మాత్రం 24 అవర్సే ఉంటుంది కానీ సమయం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇటువంటివి సమయం పెరుగుతుంది అనేసి ఒక సూచనగా చెప్తూ ఉంటాం. ఇక్కడ మనకి శయన ఏకాదశి అని కూడా ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే ఆషాఢంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి రోజు అనమాట. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్తాడు, విష్ణువు నిద్రను ఉపక్రమించి అటువంటి రోజు అనమాట. అంటే నిద్రలోకి వెళ్ళిన ఆయన ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. అందుకే ఈ రోజంతా కూడా ఉపవాస నియమాలు పాటించి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువు ధ్యానంతో గడిపితే ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఉపవాస దీక్ష విరమించాలని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. తొలి ఏకాదశి రోజు పాటించేటువంటి నియమాల వల్ల కూడా మనకు జన్మ జన్మల పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయనేసి కూడా చాలామంది భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు కూడా. అయితే ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్ళే శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడనమాట.
అంటే ఏకాదశి అనేది పేరు ఎలా వచ్చింది అనేది కనుక మనం చూసినట్లయితే, సత్యయుగంలో మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను మహర్షులను కూడా హింసించేవాడు. ఆ రాక్షసుడితో 1000 ఏళ్ళు పోరాడినటువంటి విష్ణువు అలసిపోయి ఒక గుహలో నిద్రపోతాడట. అంటే నిద్రించడానికి అప్పుడు శ్రీహరి శరీరం నుంచి కూడా ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది అనేసి కూడా సంతోషించినటువంటి ఆ మహావిష్ణువు వరం కోరుకోమని చెప్పగా తాను విష్ణుప్రియగా ఉండాలనేసి కూడా అడిగిందట. అప్పుడు ఆమెకు ఏకాదశి అనే ఒక నామకరణం చేసినటువంటి విష్ణువు తిథుల్లో భాగంగా, అంటే తిథుల్లో భాగంగానే చేశాడని, అందుకే ఏకాదశి తిథి ఏదైతే ఉంటుందో అది ఫస్ట్లో వచ్చేటువంటి ఏకాదశి తిథి ప్రత్యేకం అనేసి కూడా చెబుతూ ఉంటారు ఈ ఏకాదశికి సంబంధించి. ఇక ఉపవాసం ఎందుకు అనేది కూడా చాలా మందిలో డౌట్ వస్తుంది. అంటే తిథుల్లో 11వది ఏకాదశి, అంటే ఏకాదశి అంటే 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసుతో కలిపితే 11. వీటిని మనిషి తన ఆధీనంలో కనుక తీసుకుని వచ్చి భగవంతుడిని నివేదించాలనేసి కూడా చెప్తూ ఉంటారు. దీనివల్ల సమాజంలో అలవడేటువంటి బద్ధకం దూరం అయిపోతుంది అనేసి కూడా చెప్తూ ఉన్నారు అన్నమాట. అంటే రోగాలు కూడా దరిచేరకుండా ఉంటాయనేసి, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందనేసి చాలామంది పెద్దలు పురాణాల్లో కూడా మనకి ఈ విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి ఉపవాసం వల్ల ఏదైతే మనకు జీర్ణ అంటే డైజెషన్ వ్యవస్థ జీర్ణకోశంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయనేసి కూడా చెప్తున్నారు. నూతన ఉత్తేజంతో కూడా వస్తామనేసి కూడా చెప్తున్నారు. ఈ ఉపవాసం చేయడం వల్ల ఇది కూడా డైజెషన్ ప్రాబ్లం ఉంటే పోతుందని, అలాగే బద్ధకం ఇలాంటివి కూడా పోయి మన శరీరం కొంత ఉత్తేజపరుస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ పేలపిండికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది ఈ తొలి ఏకాదశి రోజుల్లో. అది ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, ఏకాదశి రోజు మనకి పేలపిండిని కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే పేలాలతో బెల్లం, పేలాల్లో బెల్లం యాలకులు చేర్చి తయారు చేస్తూ ఉంటారు. ఇది ఆషాఢంలో వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ పేలపిండి. అంటే శరీరానికి వేడినిచ్చేటువంటి పేలపిండి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా మనకు రుజువు అయింది అనమాట బెల్లం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్. కాబట్టి ఈ రకంగా మనం ఏకాదశి రోజు ఎందుకు దీక్ష చేయాలి, ఏంటి అసలు తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరో మంచి వీడియోతో, అలాగే ఏకాదశి దానికి సంబంధించినటువంటి పూజా విధానం నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.